హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో మనం సార్ వాల్యూ అంటే ఏంటి, ఈ సార్ వాల్యూలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అండ్ ఫైనల్ గా సార్ వాల్యూ వల్ల మనకి క్యాన్సర్ వస్తుందా అనే క్వశ్చన్ ఆన్సర్ ఇద్దామండి. దానికంటే ముందు నేను చూస్తూనే ఉన్నా అండి, మీరు ఇంకా నెక్స్ట్ వరకు లైక్ చేయండి, మెన్షన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు బాగుంటుంది, మీకు హార్ట్ వస్తుందండి, సో హార్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం నేర్చుకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ వాల్యూ అంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ అండి. అంటే మన సెల్ టవర్ నుంచి మన ఎంత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేస్తుంది, మన ఫోన్ నుంచి మన బాడీకి ఎంత వేస్తుంది సార్ వాల్యూ అంటారండి. సో సింపుల్ చెప్పాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేస్ ఉంటాయి కదా, ఆ ఫ్రీక్వెన్సీ వేస్ మనం అబ్జర్వ్ ఎంత చేస్తుందని సార్ వాల్యూ అంటారండి. ఇక్కడ మనకు టూ వేస్ ఉంటాయండి, ఒకటి హెడ్ సార్ వాల్యూ, ఇంకొక బాడీ సార్ వాల్యూ. మీరు కానీ మొబైల్ ఫోన్ కొనుంటే మీరు వినే ఉంటారు, మనకి బాక్స్ లో రాసి ఉంటుంది హెడ్ సార్ వాల్యూ ఎంత ఉంది, బాడీ సార్ ఎంత ఉంది అనేసి. సో మనకి లిమిట్ లోనే ఉంటుందండి, మన ఇండియా దాన్ని లిమిట్ తీసుకుంటే 1.6 kg వరకు వాటర్ అండి ఈ లిమిట్ అయితే మాత్రం. దానికంటే ఎక్కువ ఉంటే మన ఫోన్ అలో ఉంటుంది, మన బ్లాక్ చేస్తారు, మన ఇండియాలో బ్యాన్ చేస్తారు. దానికంటే తక్కువ ఉంటేనే అలో చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు మన ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుందండి. ఒకవేళ మీరు కానీ మీ ఫోన్ లో ఎంత సార్లు చెక్ చేయాలంటే మాత్రం మీ డైల్ పేడ్ ఓపెన్ చేసి *#07# టైప్ చేయండి. సో మీకు బాడీ సార్ వాల్యూ ఎంత ఉంది అక్కడ మీకు చూపిస్తుంది, అది మనకి లిమిట్ లో ఉంటుందండి. మాక్సిమం అందరికి 0.7 to 0.4 అయితే ఉంటుంది, ఒక చెక్ చేయండి మీకు తెలుస్తుంది ఎలా ఉందనేసి. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, సార్ వాల్యూ వల్ల మనకు క్యాన్సర్ వస్తుందని క్వశ్చన్ అడుగుతుంటాను. ఎందుకంటే రేడియేషన్ ఎక్కువ ఉంటాయి కదా, మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం, వైఫై యూస్ చేస్తాం, బ్లూటూత్ యూస్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనకు క్యాన్సర్ వస్తుందని అడుగుతుంటారండి. సో క్యాన్సర్ రాదు, ఏం రాదండి, అలాంటి ఏమి మూఢనమ్మకాలు పెట్టుకోకండి. సో క్యాన్సర్ కానీ ఎటువంటి ఏం రావండి. కానీ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, మేము ఎక్కువ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, సో దానివల్ల మనకు ఎక్కువ హెడ్ఏక్ వస్తుంది, దీనికి సొల్యూషన్ చెప్పండి అంటారు. సో మీరు ఎక్కడైతే ఫోన్ మాట్లాడితే హెడ్ఏక్ రావచ్చు, ఎందుకంటే బ్లూటూత్ ఆన్ అయి ఉంటుంది, మీ ఫోన్ నుంచి ఫ్రీక్వెన్సీ అబ్జర్వేషన్ అవుతూ ఉంటుంది, అండ్ దానివల్ల హెడ్ఏక్ రావచ్చు. దీని సొల్యూషన్ ఏంటంటే, మీరు అయితే వైట్ ఇయర్స్ వాడండి, ఇయర్ ఫోన్స్ వాడండి, లేకపోతే లోటు చూడలు మాట్లాడండి, అంతేకాని బ్లూటూత్ వచ్చేసి మాత్రం వాడకండి. సో బ్లూటూత్ అలా కూడా మనకి అబ్జర్వేషన్ పెరుగుతుంది. సో బ్లూటూత్ పక్కన పెట్టేసి వైడ్ ఇయర్ ఫోన్స్ కానీ నార్మల్ లోటు చూడలు మాట్లాడండి, మీకు హెడ్ఏక్ అయితే రాదండి. సో ఫైనల్ చెప్పాలంటే సార్ వాల్యూ అనేది ఒక చిన్న మెజర్మెంటే అండి, ఎంత ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేస్తుంది అనేసి. సో దానివల్ల మీకు క్యాన్సర్ రాదు, ఏం రాదు. హెడ్ఏక్ వస్తే లైట్ వస్తుంది, దాన్ని తగ్గించాలంటే ఇయర్ ఫోన్స్ వాడండి, లేదా లౌడ్ స్పీకర్ కూడా మాట్లాడండి. సో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదండి, జస్ట్ మీకు ఇండికేషన్ మాత్రమే అండి. సో ఇది కాసి వీడియో అయితే, ఐ హోప్ మీ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ వాల్యూ గురించి కింద కామెంట్ చేయండి, వచ్చినప్పుడు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.